ఆయన ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో మేనిఫెస్టోలు అన్ని దాదాపు 99% ఫాలో చేశారు. అన్నీ ఒకటని లేదు, అన్నీ వెల్ అండ్ గుడ్. అమ్మఒడి స్కూల్ పిల్లలకి అమౌంట్ వేసింది కూడా రీతి బాగానే ఉంది. ఏ గవర్నమెంట్లో కూడా ఏ సీఎం కూడా చేయలేని పనులు ఈయన చేశారు. నెంబర్ వన్ ఆయన చేసిన ఏదో ఆయనే చెప్పమను. ఇప్పుడు పలానా చేశానని చెప్తారు కదా, నేను ఇది చేశానని చెప్పాను ఖచ్చితంగా చెప్పమను. అభివృద్ధి పథంగానే 100% ఉంది. అందరూ కూడా ప్రజల్లో కూడా రెస్పాండ్ చాలా బాగుంది, రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడు 14 మంత్స్ అవుతుంది కదా, ఈ 14 మంత్స్లోనే ఆయన ఇచ్చిన మేనిఫెస్టోలో ఏదైతే చెప్పాడో అన్నీ మొత్తం ఇంకంతకంటే ఎక్కువ చేశారు. ట్యాపింగ్ గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా ఎలా ట్యాపింగ్ చేస్తారండి? అది గవర్నమెంట్ ఎప్పుడు 1886లో స్టార్ట్ అయింది, అది గవర్నమెంట్ అనుమతితోనే జరుగుద్ది. అది ట్యాపింగ్ అనేది ఎవడు పడితే చేసేది కాదు. అది ఒకసారి ముందే తెలుసుకోమని ఆయన్ని. ఇప్పుడు మరి డిపార్ట్మెంట్ కూడా అదే అంటుంది కదా, ఫోన్ ట్యాపింగ్ అంటే డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే అది ట్యాపింగ్ జరుగుద్ది. ట్యాపింగ్ చేయడానికి ఇది ఏమన్నా ఆడుకునే వస్తువు కాదు కదా, అది రన్నింగ్లో ఉంటుంది. అది తర్వాత తీస్తారు, అది బయటికి తీయకుండా ఉంటారుగా. ఒక జగన్మోహన్ రెడ్డి గారనే ఆయన చేసాడనే కాదు, ఏ సీఎం వచ్చినా ఏ సీఎం కూడా చేయలేని పనులు వెతుక్కుని మరి మేనిఫెస్టోలో పెట్టి చేయించాడు ఆయన. అందుట్లో మరి నెరవేర్చారుగా, దాదాపు 90% అయిపోయినట్టే. ఇంకా 10% ఏమన్నా బాగానే జరుగుతున్నాయి కానీ ఇది మూడు రాజధానులు అన్నది అందరికీ జనం ఇబ్బందికరంగా అనిపిస్తుంది. దోచుకుంటారు, ఆయన కూడా రావాలి కదా ఇక్కడికి. ఆయన కూడా ఆయనకి ఒక ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యత ఉంటుంది కదా. అంటే సంక్షేమం, ఆయనేమో అక్కడి నుంచి రాడు, అక్కడ ఉండి ఏదో చెబుతూ ఉన్నాడు. మరి అది ఫీలింగ్, ప్రతిపక్ష నాయకుడు కాబట్టి అట్లా మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నాడు. జనాల్లో లేదు అది, అందరికీ బాగానే చేస్తున్నాడని ఉంది. అసలు ఇంకా లేదు కదా, ఇంకా అమలు రాలేదుగా, ఇంకా మొదలు పెట్టలేదు ఇంకా అంటున్నారు. కానీ ప్రజలు కొంతమంది తిరస్కరిస్తున్నారు, కొంతమంది ఏమో వద్దంటున్నారు. మామూలుగా లేబర్ కూడా ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి, వాళ్ళకి ఫీజులు కట్టి చదివించే స్థోమత లేదు కాబట్టి గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం కూడా పెడితే లేబర్ కూడా అభివృద్ధి అవుతారని ఆయన ఉద్దేశం. మరి కొంతమంది ఏమో అది ఇష్టపడరు. వాస్తవంగా అయితే లేబర్ పిల్లలు, పేద పిల్లలు కూడా మామూలుగా ధనికుల పిల్లలతో సమానంగా ఉండాలన్న ఆలోచన ఆయనకు ఉంది. అది మనం ఏం చెప్పగలుగుతాం, అది వాళ్ళు అంతా రాజకీయం. అదంతా అభివృద్ధి పథకమే కానీ ఇదే రాజధాని సమస్య అయిపోయింది అంతా. దానితోటి మళ్ళీ కరోనా ఎఫెక్ట్ ఒకటి దానివల్ల కుంటుపడినట్టు ఉంది. అది మన ఒక్కసోటే కాదుగా, యావత్ ప్రపంచం అంతా ఉంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.